హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు కృతికాస్ వంటలు. ఏ కూర ఇంట్లో లేనప్పుడు మనకు గుర్తొచ్చేది పచ్చడే. సో ఈరోజు వీడియోలో కాకరకాయ పచ్చడి పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి మీరు 2 నెలల వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. 2 నెలల వరకు పచ్చడి ఎక్కడుంచుతామండి, నెలలోనే అవగొట్టము, అంత టేస్టీగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళి చూసొద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి, ముందుగా ఈ కాకరకాయ పచ్చడి కోసం కాకరకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. నెంబర్స్లో అయితే పెద్ద సైజువి 5 అండి. ఇలా కాకరకాయలు తీసుకునేక శుభ్రంగా కడిగి చక్కగా తుడుచుకోవాలి. తడి లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఎండలోని 1/2 గంట పాటు ఉంచుకోండి. ఎండ లేదనుకోండి ఫ్యాన్ కిందైనా 1/2 గంట పాటు పెట్టుకోండి. లైట్గా చెమ్ముంటుంది కదా, అది కూడా పోతుంది. డ్రై అయ్యాక ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చక్రాల్లా కట్ చేసుకున్నాను, మీరు కావాలంటే ముక్కల్లా కూడా కట్ చేసుకోవచ్చు. లోపల పిక్కలు తీయాల్సిన అవసరం లేదండి, ఇలాగనే డైరెక్ట్గానే మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మెజర్ చేసుకోవాలి. ఏదో ఒక కప్ అయినా గ్లాస్ అయినా తీసుకొని మెజర్ చేసుకోండి. నేను ఈ గిన్నెతో మెజర్ చేసుకున్నాను, 2 గిన్నెలు వచ్చాయి. ఏ గిన్నెతో మీరు మెజర్ చేసుకున్నారో అన్ని ఐటమ్స్ అదే గిన్నెతో మనం మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోని 1/2 కప్పు చింతపండు వేసుకోవాలి. చింతపండులోని పిక్కలైనా ఈ తీగలు ఉంటాయి కదా, అవన్నీ చక్కగా నీట్గా తీసేసుకోవాలి. చక్కగా తీసుకున్న తర్వాత వేడి నీళ్ళు వేసుకొని ఇది 1/2 గంట పాటు నానబెట్టుకోవాలి. నీళ్ళు కూడా బాగా మరిగి ఉండాలండి. బాగా మరిగించిన తర్వాతే ఆ నీళ్ళు ఈ చింతపండులో వేసుకోవాలి. వాటర్ మీరు ఈ చింతపండు ములిగిన కన్నా ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. సో నీళ్ళు ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి, అలాగని ఎక్కువ కూడా వేసుకోకండి. చింతపండు నానుతుంది కదా, ఈ లోపల మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వేశాక లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీరు కలపలేదనుకోండి ఈవెన్గా ఫ్రై అవ్వదు. అండ్ ఇవి మాడకూడదు, మాడే అనుకోండి పచ్చ టేస్ట్ బాగోదు. లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి కానీ మాడకూడదు. అందుకే దగ్గరుండి మీరు ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఏ గిన్నెతో మనం కాకరకాయల్ని మెజర్ చేసుకున్నామో అదే గిన్నెతో 2 గిన్నెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇక్కడ నేను పల్లీ ఆయిల్ యూజ్ చేశానండి. మీరు ఏ పచ్చళ్ళు చేసినా పల్లీ ఆయిల్ అయినా నువ్వుల ఆయిల్ అయినా యూజ్ చేయండి. ఆ 2 ఆయిల్తోనే పచ్చళ్ళు మంచి టేస్ట్ వస్తాయి. అండ్ ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది. ఇలా ఆయిల్ వేశాక ఆయిల్ని హీట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా హీట్ చేసుకోక్కర్లేదండి, కొంచెం హీట్ అయితే సరిపోతుంది. ఇలా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ కాకరకాయ ముక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ కాకరకాయ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకండి, క్రిస్పీగా గట్టిగా అయిపోద్ది ముక్క. కొంచెం మెత్తగా ఉన్నట్టే ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ చూడండి కాకరకాయ ముక్కలు గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా, ఈ కలర్లో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోని ఒక మీడియం సైజ్ వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకోవాలి. వేశాక మీడియం ఫ్లేమ్లోనే ఈ వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 3-4 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ చింతపండు కూడా బాగా నానిపోయింది కదా, ఇప్పుడు చేతితోని గట్టిగా ప్రెస్ చేస్తూ గుజరు తీసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె పైన స్ట్రెయినర్ పెట్టుకొని ఈ చింతపండు గుజరంతా వేసుకొని చక్కగా పిప్పంతా బయట తీసేసుకోండి. గుజరు మాత్రమే ఉంటుంది, చూసారు కదా వీడియోలో. ఇలా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ చింతపండు గుజరంతా ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. ఇలా చింతపండు గుజరు కొంచెం మరిగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇక్కడ నేను 1/2 కప్పు వేసుకున్నానండి. కల్లుప్పు తీసుకున్నాను, కల్లుప్పుని మీరు పౌడర్ చేసుకొని వేసుకోండి, చక్కగా కలుస్తుంది. నేను డైరెక్ట్గానే వేసుకున్నాను, మీరు కావాలంటే పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే మీరు నార్మల్ ఉప్పు కూడా వేసుకోవచ్చు అండి, ఇక్కడ అది కూడా 1/2 కప్పే వేసుకోవాలి. ఇలా ఉప్పు వేశాక చక్కగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ గుజరంతా కొంచెం దగ్గరికైన వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి గుజ్జురు కొంచెం దగ్గరికైంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలోని కాకరకాయ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ కాకరకాయ అంతా వేసేసుకోవాలి. అలాగే పొడి కూడా చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆవాల పొడి, అది కూడా మొత్తం వేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే కారం 3/4 కప్ వేసుకోవాలి. కప్పు నిండగా వేసుకోకూడదు, తక్కువ వేసుకోవాలి, 3/4 కప్. ఇలా కారం వేశాక ఈ చింతపండు గుజరు కూడా పూర్తిగా చల్లగైపోయింది కదా, చల్లగైన తర్వాత ఈ కాకరకాయ దీంట్లో వేసేసుకోవాలి.
చల్లగైన తర్వాతే వేసుకోవాలండి, ఏవీ వేడిగా వేసుకోకూడదు. ఈ ఆయిల్ కూడా పూర్తిగా చల్లగైపోయింది కదా, ఇప్పుడు ఈ ఆయిల్ కూడా దీంట్లో వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా స్పూన్తో కలుపుకోండి. చేయి పెట్టకండి, స్పూన్తోనే చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 రోజులు పక్కన పెట్టేసుకోండి. ఆ 2 రోజుల్లో ఈ కాకరకాయ పచ్చడి చక్కగా ఊరుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. 2 రోజుల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒక స్పూన్తోని అడుగు నుంచి చక్కగా ఒకసారి కలుపుకోండి. కలిపిన తర్వాత గాజు సీసాయైనా ప్లాస్టిక్ డబ్బాలో అయినా ఈ పచ్చడంతా సిఫ్ట్ చేసుకోండి. గాజు అయినా ప్లాస్టిక్ డబ్బాలో అయితే పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుందండి. నేనైతే ఎక్కువ గాజు సీసాయ ప్రిఫర్ చేస్తాను. ఇలా సీసాలో పచ్చడంతా వేసుకునేక ఈ గిన్నెలో కొంచెం ఉండిపోయింది కదా పచ్చడి, వేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బా చాలా రుచిగా ఉంటుందండి. చెప్తుంటేనే మీకు నోరు ఊరుతుంది కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.